తెలంగాణలో కమలం పార్టీ దూసుకెళ్తుంది ఇప్పటికే అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలతోనే తట్టుకోలేకపోతున్న టిఆర్ఎస్ కు ఇప్పుడు క్వార్టల్ ఎమ్మెల్యేలు కంటి మీద కునుకు లేకుండా చేయనున్నారు ట్రిపుల్ ఆర్ అంటూ చెప్పుకున్న బీజేపీకి మునుగోడు ఉప ఎన్నికతో మరో ఆర్ చేరపోతున్నారు అంటే క్వార్టల్ ఆర్లు బీజేపీ తరపున అసెంబ్లీలో దిగనున్నారు దీంతో బీజేపీలో ఆర్ సెంటిమెంట్ బాగా పనిచేస్తుందన్న ఆసక్తికర చర్చ మొదలైంది ఇక మునుగోడులో విక్టరీ రిపీట్ అంటున్నారు ఇక మున్ముందు కమలనాథులు తెలంగాణలో ఏ మ్యాజిక్ చేయబోతున్నారు ఇప్పుడు చూద్దాం భారతీయ జనతా పార్టీలో ఆర్ సెంటిమెంట్ చాలా కాలంగా కనిపిస్తోంది బీజేపీ నుండి అసెంబ్లీకి వెళ్లిన నేతలందరి పేర్లు ఆర్ అక్షరంతోనే మొదలైనవే గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషమ్మల నుండి ఎమ్మెల్యేగా రాజసింగ్ గెలిచారు ఆయన పేరు ఆర్ అక్షరంతోనే మొదలవుతుంది ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు విజయం సాధించారు ఆయన పేరు ఆర్ అక్షరంతోనే మొదలవుతుంది ఆపై తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజరాబాద్ ఉప ఎన్నికల్లో సైతం ఈటెల రాజేందర్ విజయం సాధించారు ఆయన పేరు కూడా ఆర్ అక్షరంతోనే మొదలవుతుంది దీంతో ఆర్ సెంటిమెంట్ అనేది బీజేపీ నేతల్లో బలంగా నాటుకుపోయింది ఇప్పుడు తాజాగా పార్టీలోకి ఆర్ పేరుతో మరో నేత రావడం కూడా పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతుంది ట్రిపుల్ ఆర్ కు ఈ ఆర్ ఎక్స్ట్రా ఎనర్జీ అన్న ధీమాతో ఉన్నారు అంటే మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీలో ట్రిపుల్ ఆర్ తో పాటు మరో రాజగోపాల్ రెడ్డి పేరుతో మరో ఆర్ యాడ్ కాబోతుంది దీంతో ఆర్ అనే అక్షరం తమకు కలిసి వచ్చిన అంశంగా భావిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతోనే మునుగోడులో ఆయన విజయం నల్లేరు మీద నడక మాదిరిగా ఉంటుందని కమలనాథులు ధీమాగా చెబుతున్నారు రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ఆర్ తో స్టార్ట్ కావడమే ఇందుకు కారణమని బీజేపీ నేతలు ఇప్పుడే ప్రచారం మొదలుపెట్టారు ఇక అసెంబ్లీలో ఆర్ 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 ట్రిపుల్ ఆర్ అంటూ ఇన్నాళ్ళు హల్చల్ చేసిన బీజేపీ నేతలకు తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జతగా చేరుతున్నారంటున్నారు దర్శకుడు రాజమౌళి సినిమా ట్రిపుల్ ఆర్ సిల్వర్ స్క్రీన్ పై ఎలా విజయం సాధించిందో అంతకు మించిన ఎనర్జీతో క్వాడ్ర ఆర్ కూడా అదే విజయం సాధిస్తాయని విశ్వాసంతో ఉన్నారు రాజాసింగ్ ను మినహాయిస్తే దుబ్బాక హుజరాబాద్ నుంచి గెలిచిన ఇద్దరు నేతలు రఘునందన్ రావు రాజేందర్ అసెంబ్లీలో ఫైర్ బ్రాండ్లే ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించి అసెంబ్లీలో బీజేపీకి మరింత బలాన్ని ఇస్తారంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో దుబ్బాక నాగార్జున సాగర్ హుజరాబాద్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా అందులో ఒక నాగార్జున సాగర్ మినహా దుబ్బాక హుజరాబాద్ నియోజకవర్గాలలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది ఇప్పుడు కూడా మళ్ళీ అదే పంథ కొనసాగుతుందని కమలనాథులు చెబుతున్నారు ఒక పక్క ఆర్ సెంటిమెంట్ మరోపక్క ఉప ఎన్నికలు కలిసి వస్తుందన్న భావన బీజేపీ నేతలో బలంగా ఉంది మునుగోడు విజయం తమ ఖాతాలోనే పడుతుందని బీజేపీ శ్రేణులు మంచి జోష్లో ఉన్నారు మరి బీజేపీ సెంటిమెంట్ ఈ దఫా మునుగోడు ఉప ఎన్నికలలో వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి